ఇంటి కిటికీలను తయారు చేసేటప్పుడు ఈ పద్ధతులను పాటిస్తే ఆర్థికంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయట. వాస్తు ప్రభావం మన జీవితంపై ఎక్కువగానే ఉంటుంది. నూతనంగా ఇల్లు కట్టేవారు వాస్తు ప్రకారం కడుతుంటారు, అలాగే ఇంట్లో ఉండే వస్తువులను కూడా వాస్తు ప్రకారం అమరుస్తుంటారు. అయితే ఇంటికి అమర్చే కిటికీలను తయారు చేసేటప్పుడు కూడా కొన్ని వస్తువులను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కిటికీల సంఖ్య ఎప్పుడు 2, 4, 6, 8, 10గా ఉండాలి. ఇవే కాకుండా వాటిని తయారు చేసే ముందు వీటిని నిర్ణయించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తూర్పు, పడమర, ఉత్తర దిశలో కిటికీలు ఉండటం మంచిది అంటున్నారు. తూర్పు దిశలో దేవతలు ఉంటారట, అందుకే ఆ దిశలో కిటికీలు తప్పనిసరిగా ఉండాలి. ఈ దిశ నుంచి సూర్యుని కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తే మంచిదని అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ కుబేరునికి సంబంధించింది. ఈ దిశలో కిటికీలు ఉండటం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణాన యమదిశగా భావిస్తారు. ఈ దిశలో కిటికీలు ఉంటే ఇంటి సభ్యులు ఓపిక్గా ఉంటారు. ఇంటి కిటికీలలో 2 గుజ్జులు ఉండాలి, ఎందుకంటే వాటిని తెరిచేటప్పుడు లేదా మూసేటప్పుడు శబ్దం ఉండకూడదు. ఇది ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి కోసం ప్రధాన ద్వారం గుండా 2 వైపులా కిటికీలు ఉండాలి. పెద్ద పరిమాణం గాలి కాంతికి మంచిదని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి పగిలిన కిటికీలు ఏర్పాటు చేస్తే ఇంటి సభ్యులు మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పాత కిటికీలు ఏర్పాటు చేయకూడదు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి.